తెలంగాణలో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైంది అమెజాన్. 20,761 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పట్టనుంది అమెజాన్ వెబ్ సర్వీసెస్. తెలంగాణలో మల్టిపుల్ డేటా సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ చరిత్రలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అతిపెద్ద ఎఫ్డిఐటి పెట్టుబడి ఇది. 2022 నాటికి హైదరాబాద్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెంటర్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇదే అతిపెద్ద ఎఫ్డిఐ అన్నారు మంత్రి కేటీఆర్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను దావోస్ పర్యటనలో కలిసినట్టు గుర్తు చేశారు. ఈ పెట్టుబడి ద్వారా ఇప్పటికే అతిపెద్ద కార్యాలయానికి కలిగి ఉన్న అమెజాన్ సంస్థతో తెలంగాణ బంధం మరింత బలోపేతమవుతుందని అన్నారు మంత్రి కేటీఆర్. తైవాన్తో పరిశ్రమలకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తైవాన్ ఆసక్తిగా ఉందన్నారు. ముఖ్యమంత్రిని టైపే రావాల్సిందిగా ఆహ్వానించారని చెప్పారు. తైవాన్ డైరెక్టర్ జనరల్ తో బెన్ వాంగ్ తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు మంత్రి. ఎకనమిక్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధులతో జరిగిన మీటింగ్ లో పెట్టుబడులపై చర్చించారు. కంపెనీలకు అన్ని సదుపాయాలు కల్పించాలి అని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. విశాఖ ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అఖిల్ సాయి పక్క ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు తేల్చారు పోలీసులు. తనకు దూరమైన వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదు అనే హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. నేరం బయటపడకుండా ఉండేందుకు అతడు క్రిమినల్ సినిమాల్లో ప్రేరణగా తీసుకున్నాడని చెప్పారు. సినిమాలో హత్య చేసిన తర్వాత చుట్టూ కారం చల్లితే డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టని సీన్లను చూసినట్టు విచారణలో పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. విజయవాడ దివ్య తేజస్వి హత్య కేసులో విచారణ వేగవంతమైంది. నిందితుడు కోలుకోవడంతో గుంటూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ దిశ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. విచారణ తర్వాత అరెస్ట్ చేయనున్నారు. అనంతరం నాగేంద్రబాబును కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. నెల రోజుల క్రితం దివ్యని అతి కిరాతకంగా చంపాడు నాగేంద్రబాబు. తర్వాత తనని తాను గాయపరుచుకున్నాడు. బెంగాల్పై గురి పెట్టిన కేంద్ర మంత్రి అమిత్ షా 2 రోజు కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇవాళ 80 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. నిన్న టీఎంసీ చేసిన విమర్శలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. కపట రాజకీయాలే బెంగాల్ కల్చర్ ను నాశనం చేస్తున్నాయని విమర్శించారు. బీహార్లో 3వ దశ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. రేపు చివరి దశ పోలింగ్ జరగనుంది. 78 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1200 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 12 మంది మంత్రులు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ. ఇక్కడ ఎంఐఎం కూడా బరిలో నిల్చుంది. 2015 ఎన్నికల్లో జేడీయూ ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు కలిసి 55 చోట్ల గెలిచాయి. ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది. PSLV-C-49 వాహన నౌక ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:02 ప్రారంభమైన కౌంట్డౌన్ 24 గంటల పాటు కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3:02 నింగిలోకి దూసుకెళ్లనుంది. భారత్ కు చెందిన భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది రాకెట్. తమిళ సూపర్ స్టార్ విజయ్ కుటుంబంలో పార్టీ ప్రకటన చిచ్చు పెట్టింది. తన తండ్రి ప్రకటించిన పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకుల మధ్య సయోధ్యం లేదంటూ వార్తలు వచ్చాయి. దీనిపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ స్పందించారు. తనకు తన కొడుకు మధ్య విభేదాలు లేవని వివరణ ఇచ్చారు. అభిమాన సంఘం తరపున జరిగే మంచి కార్యక్రమాలకు ఒక అంగీకారం దక్కాలి అని ప్రయత్నించాలని తెలిపారు. నిన్న విజయ్ లెటర్లో ప్రస్తావించిన అంశాలపై అతడే మాట్లాడాలో అన్నారు చంద్రశేఖర్. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటూ నిన్న తమిళనాడులో వార్తలు వినిపించాయి. అతడి తండ్రి చంద్రశేఖర్ విజయ్ పేరు మీద పార్టీకి ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేశారు.